వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యలతో పాటు సిపిఎస్ ను రద్దు చేసి జూలై 1వ తేదీ నుంచి పిఆర్సీని అమలు చేయాలని టీఎన్జీఓ మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న 1వ తేదీ జీతాలు రాకపోవడం, సరెండర్ లీవ్, మెడికల్ రియంబర్మెంట్స్ బిల్లులు, పిల్లల పెళ్లిళ్లకని విడ్డ్రా చేసుకున్న జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులు, ఇలా అనేక సమస్యలతో తమ డబ్బులు తమకు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్య పరిష్కార నిమిత్తం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం అడుగులేయాలన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 79 విడుదల చేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియమాలు పెట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. జూలై 1వ తేదీ నుంచి పిఆర్సీని అమలు చేసి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఇప్పటికే ఉద్యోగులు 2 పిఆర్సీలు నష్టపోయారన్నారు. స్వరాష్ట్రంలో న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామంతో నగదు రహిత వైద్యం అందించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని యూనిట్లు డిపార్ట్మెంట్ ఫోరం సభ్యత్వ నమోదు కార్యక్రమం సర్వసభ్య సమావేశాలు చేపట్టి ఎన్నికలు నిర్వహించి సంఘాన్ని బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పై సమస్యలపై జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్ తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిచో ఉద్యోగుల శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఉద్యోగులందరూ ఐక్యత చాటుతామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే మీరు సంఘాన్ని బలోపేతం చేసేలా పోతేనే మనకు ముందుకు మరుగడ అని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంఘం బలం ఉన్నది, మన ఉట్టి బలం చూపించుకుని పోతేనే కాదు, ఇప్పుడు ఏదో మనము పోతున్నాం. టీఎన్జీ సంఘం ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్గా ఒక మనకు రక్షణ ఇస్తుంది కాబట్టి, మనకు ఒక వేదిక ఉన్నది కాబట్టి మనం పోతున్నాం. కానీ దాన్ని కూడా రేపు మనం యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు మనం వివరించిన ముందుకు మనం బలంగా ఉండాలి. ఏదైనా మనము ఒక దెబ్బ కొడుతూ ఒక విస్ఫోటం ద్వారా మెల్లగా చేప కింద నీళ్ళు ఎక్కడం చూడు, అట్లా మనం వచ్చేదానికి ఆ విస్ఫోటం వచ్చేదాకా మనం ఒకవేళ ముందు కార్యాచరణ అది పోతామో తెలియదు, కాకపోతే మన కార్యాచరణ అనేది ఉండాలి. మనం సిద్ధమై ఉండాలి ప్రతిదీ కూడా, యుద్ధానికి ఏ విధంగా పోతాము అదే విధంగా మనం ముందు ముందు కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి ఏ ఒక్క వ్యూహం రహించాలి, ఏ విధంగా వ్యూహం ఉంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకొని అన్ని యూనిట్ల అధ్యక్షులు ముఖ్యంగా అన్నింటి ఫోరం అధ్యక్షులు కానీ యూనిట్ అధ్యక్షులు కానీ ముఖ్యంగా కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే మనము ఆ యూనిట్లో కానీ ఆ ఫోరం జిల్లా ఫోరంలో కానీ ఆ సభ్యులందరినీ కూడా ఇంతమంది యూనిట్లను ఏం చేస్తావు, ఎన్నో ఇంతమంది డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఎంతమంది కొత్తగా ఉన్నారు.